शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय माता कनक दुर्गा तुझि दया वनदेवतल सम्मक्क सारक तुझि दया ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुझि दया कोल्लापुर महालक्ष्मी तुझि दया कंची कामाक्षी मधुर मीनाक्षी तुझि दया बासर सरस्वती देवत तुझि दया गायत्री माता तुझि दया राजराजेश्वरी देवत तुझि दया इप्पुडु मनं 2023 संवत्सरं జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యరాశి వారి పేరు మీద గౌవల శాస్త్రం చూస్తున్నామండి. మూడు సార్లు గౌవలేసి గణితం చింతామణి పంచాంగం చూస్తూ ఉండి వారి పేరు మీద మూడు సార్లు గౌవలు లెక్క పెట్టి వాటి వారి జాతకం ఎట్లా ఉంది, జీవిత విశేషం, శుభయోగం, అశుభయోగం చూస్తామండి. మొదటిసారి కన్యరాశి వారి పేరు మీద 4 గౌవలు పడ్డాయండి. కానీ మాత్రం చాలా వరకు వీరి పేరు మీద 4 గౌవలు అశుభయోగం ఉన్నదండి. కానీ ముఖ్యంగా మాత్రం చాలా వరకు పనులు మాత్రం పనులు స్తంభించే అవకాశం ఉన్నాయండి. అనుకున్న పనులు ధనం టైంకి చేతికి అందాక నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎంత ధనమున్నా మాత్రం అది నిలబడకుండా ఖర్చయ్యే అవకాశం ఉంది. పనులు కూడా చాలా వరకు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ శుభకార్య విషయంలో కూడా అటంకాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. భార్య భర్తలు కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కూడా ఎవరికి వారే ఎన్న తీరి అన్నట్టు ఉంటుందండి. అని భావామృతుల సహకారం ఉంటుంది. రక్తబంధు అరిష్టం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం ఈ 4 గౌవలు రాహు మార్గదర్శ నీచస్థానంలో గౌవలు పడ్డాయి కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తే చాలా మంచిది. రెండవది నాగదేవతకు కానీ నాగేంద్రుడు కానీ పూజ చేయాలండి. మూడో అవకాశం ఉన్నదండి. నాగేంద్రుడి పుట్ట ఉంటుందండి, కన్య పుట్ట ఉంటుంది. పెద్ద పుట్టలు ఉంటాయి, చిన్న పుట్టలు ఉంటాయండి. కొన్ని గ్రామాల్లో ఎక్కువ పట్టణాలు అయితే ఉండవు కానీ గ్రామాల్లో ఉంటాయండి. చిన్న పుట్టలో మాత్రం ఖచ్చితంగా పసుపు, కుంకుమ, పాలు, పూలు వీటితో పాటు మాత్రం ఐదు సార్లు వాటి ఆ పుట్ట చుట్టూ తిరిగి మాత్రం పూజ చేయాలండి. చాలా మంచిది. వీరి మీద ఉన్న దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కన్యరాశి వారి జాతకంలో కన్యాస్థానం నుంచి అంటే స్త్రీ నుంచి వీరికి చాలా మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యభర్తలు మాత్రం మానసికంగా ఒత్తిడి చాలా అధికమవుతుందండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. మూడవ స్త్రీ కానీ మూడవ పురుషుడి నుంచి మాత్రం మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వారికి ఏ సంబంధాలు ఉండవు కానీ అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి గౌవలేసి చూద్దాం కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గౌవలేస్తే 2 గౌవలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం పడ్డది కన్యరాశి వారి జాతకానికి. ఉత్తర నక్షత్రం వారికి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు పురుషులకు ఆరోగ్య విషయంలో, విద్యా విషయంలో విద్యార్థులకు కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. ఆరోగ్య రంగం వారికి లాభయోగం ఉంటుంది. కానీ ఆరోగ్య రంగం వారికి డాక్టర్లకు కావచ్చు, నర్సులకు కావచ్చు, సిస్టర్లకు కావచ్చు, లేదా మాత్రం క్లినిక్ నడిపే వారికి కావచ్చు, అందరూ ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం వైద్యపరంగా మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా రక్షణ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యరాశి వారి జాతకంలో వ్యాపారం మాత్రం అద్భుత యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి శుభయోగం ఉంటుందండి. కానీ 100 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 200 ఖర్చు చేసినా అనుకున్నది సాధించే అవకాశాలు ఉండండి. మొత్తం వీరికి ఇప్పటివరకు 6 గౌవలు పడ్డాయండి. వీరి జాతకంలో సంతాన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతకానికి చంద్రభారదర్శ జాతక యోగం 2 గౌవలు పడ్డాయి కాబట్టి శుభయోగం పడ్డదండి వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా మొదటిసారి 6 గౌవలు పడ్డాయి, రెండవసారి 2 గౌవలు పడ్డాయి. కానీ చేసే వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రుడు మనోకారకుడు అండి. మనోకారుడు అంటే ఆలోచన కారకుడు అండి. మనస్సు నుంచి ఏదైనా భావం కలిగితేనే మైండ్లోంచి ఆలోచన కలుగుతుందండి. సిద్ధించే యోగ బలం ఉన్నదండి వీరి జాతక బలం. అంటే వీరి మనసులో అనుకున్న కోరికలు సిద్ధించే అవకాశాలు ఉంటాయి. అందరికీ మాత్రం వీరు ఒక దారి చూపించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం విద్యార్థులకు లేదా వైద్య రంగం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్య రంగంలో అన్ని రకాల వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకంలో రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం న్యాయరంగం వారికి లాభయోగం ఉంటుంది. అగ్రికల్చర్ వారికి సరిసమాన యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో కన్యరాశి వారి జ్యోతిష బలంలో భార్యభర్తలు మాత్రం కొన్ని అపోహలు, సందేహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సందేహాలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయండి.
సంతాన దోషం ఉన్నవారికి సత్సంతాన ప్రాప్తి వస్తాయి అవకాశం ఉంది, లేదా సంతానం కలిగి ఆ సంతానానికి అనారోగ్యం పాలుకావటం, హాస్పిటల్ పాలుకావటం, నష్టం రావటం, మానసికంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు రావటం, ఇసుంటి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం శివపార్వతులు దర్శనం చేయాలండి. కానీ మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో సందర్శనం చేసి పూజ జపం దానం హోమం చేసి నిద్ర చేసి రావాలి, చాలా మంచిది. వీలైతే మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయాలి. వీలు కాకుండా మీకు నచ్చిన మీరు ఉండే ప్రదేశంలో శివాలయంలో మాత్రం పూజ చేయించాలంటే చాలా మంచిది. ఇప్పుడు మూడవసారి గవ్వ లిస్ట్ చూద్దామండి. ఇప్పటిదాకా 8 గవ్వలు పడ్డాయి అన్ని రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం మీరు జాతకానికి చూడాలంటే మాత్రం అన్ని శుభయోగ గవ్వలే పడ్డాయి, కానీ 2 సార్లు శుభయోగ గవ్వలు పడ్డాయండి. 1 6 శుక్రమహార దశ, 2 మాత్రం చంద్రుడు, 2 గవ్వలు. ఇప్పుడు 3వసారి 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం మీరు జాతకంలో 12 గవ్వలు పడ్డాయండి. ఈ 4వ సంఖ్య మాత్రం రాహుమారదశ గవ్వలండి. ముఖ్యంగా కన్యా రాశి వారి జాతకంలో మాత్రం రాహుమారదశ అంత మంచిగా లేదండి. అపవాదులు ఎక్కువ వస్తాయి. ధన విషయంలో, రణ విషయంలో చాలా చిక్కులు వస్తాయి. రుణ చిక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉన్నది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రయత్నం, చాలా అర్జెంటుగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఉదయం పూట తెల్లారుదామే వెళ్ళటం మంచిది, ఎప్పుడన్నా ఒకసారి. 2వది, వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తీర్థయాల ప్రాప్తి మాత్రం చేయొచ్చు. అంటే దేవతల దర్శనం, దేవుళ్ళ దర్శనం, కులదేవతకు మరవద్దు. 2వది, వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు అన్నదానం చేయటం మంచిది. వీరి జాతకానికి స్త్రీలైనా పురుషులైనా వివాహం కాని వారికి మాత్రం శీఘ్ర కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఇష్ట ప్రకారం వివాహం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నది వీరి జాతకంలో. కానీ దూరబంధు సంబంధం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువుల కళ్యాణం పురుషులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇష్ట ప్రకారం కళ్యాణం మాత్రం ఎవరు చేసుకున్నామని లాభయోగం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశం ఉన్నది. వారు ఏ రంగంలో ఉన్నా సరే, కేంద్ర పరం కానీ రాష్ట్ర పరం కానీ. కానీ రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే వాళ్ళు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షమైనా సరే, అధికార పక్షమైనా సరే. కానీ మాత్రం క్రీడాకారులు, కళాకారులకు మాత్రం శుభయోగం ఉంటుంది. అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. నమ్మిన పని జయముంటుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ధనయోగ సంపాదన ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 12 గవ్వలు పడ్డాయండి. 1+3 2 1+2 అంటే 3 12 అండి. 1+2 3 అవుతుంది. అంటే వీరి గురుమహారదశ జాతకం ఉంది. వీరి కులదేవతకు కానీ లేదా మాత్రం వీరి జాతక బలమైన నమ్మిన దేవుడు కానీ ఖచ్చితంగా పూజ చేయాలి. అనుకున్న సాధించే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.